హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొలూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా రావాలనుకున్నట్టయితే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా అయితే మీ దాకా వస్తుంది. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు దేనికోసం నేను చేస్తున్నానంటే, మీకు ఏపీఎస్ఎస్సీ 2021 రిజల్ట్స్ అనేవి మనకి ఇప్పుడే ఆదిమూలపు సురేష్ గారు రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన తర్వాత అందరూ కూడా ల్యాక్ ఆఫ్ పీపుల్ 10th క్లాస్ రిజల్ట్స్ అనేది చూడడానికి ఒకే సర్వర్లోకి వెళ్ళిపోతున్నారు, ఒకే వెబ్సైట్లోకి. సో అందుకని అఫీషియల్ వెబ్సైట్ అనేది పనిచేయడం లేదు, అంటే క్రాష్ అయిపోయినట్టు ఉంది, అంటే సర్వర్ అసలు మనకి అవడం లేదు. నేనైతే ఇక్కడ మీకు ఒక లింక్ ఇస్తాను, అఫీషియల్ లింక్. ఈ లింక్లోకి వెళ్ళి మీరు చూసుకోండి, మీకైతే రిజల్ట్స్ వెంటనే ఓపెన్ అవుతాయి. ఒకవేళ ఓపెన్ కాకపోయినా రిపీటెడ్గా మీరు చూస్తూ ఉండండి, ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ఓకేనా, దీన్ని ఎలా అయితే మీరు మీ రిజల్ట్స్ని తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేయండి. డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మండల నేమ్ ఉంటుంది, మండల నేమ్ ఎంటర్ చేయండి. మండల నేమ్ తర్వాత మీ స్కూల్ నేము, స్కూల్ నేమ్ తర్వాత మీ పూర్తి పేరు ఇనీషియల్తో సహా మీరైతే ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇనీషియల్తో సహా ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్లో డే, మంత్ అండ్ ఇయర్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత టోటల్గా మీ అన్ని కరెక్ట్గా ఉన్నట్టయితే కరెక్ట్గా ఇవ్వాలన్నీ కూడా. ఇచ్చిన తర్వాత మీకు డౌన్లోడ్ రిజల్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్లోడ్ రిజల్ట్ ఆప్షన్ కనిపించిన తర్వాత మీరైతే చేసుకున్నట్టయితే మీకు మార్క్స్ మమే అనేది డిస్ప్లే అవుతుంది, దాన్ని ప్రింట్ చేసుకుని ఉంచుకోవచ్చు మీ దగ్గర. సో వెంటనే అయితే మీకు రిజల్ట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే రిగార్డింగ్ దిస్ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.